चित्तूर जिल्ला सत्यवेडु मंडलंलो निबंधनलकु विरुद्धंगा निर्वहिस्तुन्न कंकर क्वारील आगडालनु अरिकट्टालनी प्रभुत्व उन्नताधिकारुलनु कोरुतू राजगोपालपुरंलो ग्रामस्थुलु रोड्डेक्कि निरसन चेपट्टारु। अतिवेगं अधिक लोड्लतो कंकरनु तरलिस्तुन्न टिप्पर् लारील वल्ल एदुरवुतुन्न इब्बंदुलनु परिष्करिंचालनी ग्रामस्थुलु डिमांड् चेस्तुन्नारु। प्रभुत्व आदायानिकि गंडि कोडुतू कंकर रवाणाकु संबंधिंचिन बिल्लुलु लेकुंडा तमिळनाडुकु तरलिंचेटटुवंटि अक्रम कार्यकलापालनु स्वस्ति पलक న్యాయస్థానంను ఆశ్రయించి తగిన రీతిలో బుద్ధి చెప్తామని గ్రామస్థులు హెచ్చరించారు। ధర్నాలు చేస్తే పోలీస్ కేసులు పెడుతున్నారు అన్యాయంగా। ఆ ఇదేమన్నా ఇది ఎంత అరాచకం ఇది హ నిన్నంత ఎంత కంకర దోసిపోసాం తెలుసా నిన్న ఒక భార్య భర్త పోతా ఉంటే పాప భార్య భర్త ఇద్దరు సాబై బతికినారు। ఇంతంత లోడ్ లేసుకొని హెవీ లోడ్లు పైన ఎప్పుడైనా ఎవరైనా చెర్యలు తీసుకుంటున్నారా? ఒకరికన్నా ట్యాక్స్ ఉన్నదా? బిల్లులు ఉన్నాయా? అదా లాయల్టీ బిల్లు ఎంత కడుతున్నారు? ఎన్నిసార్లు మేము రోడ్లో కూర్చోాలి? చిన్న పెద్ద ముసలిం ఉత్తంతా ఇక్కడ మూడు స్కూళ్లు ఉన్నాయి। అంగన్వాడీ స్కూల్ ఉన్నది, హై స్కూల్ ఉన్నది, అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉన్నది। ఎంతమంది పిల్లలు వస్తున్నారు? వీటిపైన అంత చెర్యలు ప్రభుత్వం వెంటనే స్పందించి చెర్యలు తీసుకోవాలి, లేదంటే మా खाता बिल कदावी मेमेस्ट मम्मी दूसरी बिल्लो अभी इवं मैं आ बिल బాబు మీ పేరు ఏం పేరు? చిన్నా సార్। ఆ చిన్నా సార్। చిన్నా మీరు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు? ఎస్ఎల్బి కొంచెం ముందు వచ్చే సార్ నుండి నా ముందు రు అలాగే మీ మీడియా సమక్షంలో మీడియా మిత్రుల ద్వారా గ్రామస్తులందరి సమక్షంలో ఒకసారి క్వారీ యాజమాన్యం వాళ్ళు ఇస్తున్నటువంటి బిల్లులు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి విధానాన్ని మీ మీడియా సమక్షంలో ఒకసారి పరిశీలిద్దాం। రండి। రాజగోపాల్పురం సర్పంచ్ని మాట్లాడుతున్నాను। నిన్న కూడా ఈ క్వారీ కంకర యాజమాన్యాలపైన కానీ వీళ్ళ మీద నిరసన కార్యక్రమం నిన్న లారీలు ఆపి దానికి సంబంధించిన బిల్లులు చూడడం కానీ దానికి సంబంధించిన క్వారీ మైన్స్ బిల్లులు ఏమైనా ఉన్నాయని పరిశీలించడం జరిగింది మీడియా గారి సమక్షంలోనే। అయినా వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు। అదేవిధంగా రాత్రి 11-12 గంటలకి వాళ్ళు ఆపిన లారీలు అప్పటి వరకు నిలబెట్టి తీసుకెళ్ళిపోయినారు। సరే మళ్ళా మార్నింగ్ ఉదయాన్నే వచ్చి చూడగా ఎవరు ఎటువంటి లేవు, మళ్ళా పొద్దున్నే యథావిధిగా మళ్ళా ఓవర్లోడ్లు ఒక్క లారీలో కాడ మైన్స్ సంబంధించిన బిల్లు ఉండదు, సేల్స్ ట్యాక్స్ సంబంధించిన బిల్లు ఉండదు। ఇది ఏదన్నా ఎందుకు చేస్తున్నారు ఏమని అడిగితే వాళ్ళని ఏదో ఒక రకంగా భయపెట్టాలనో మభ్యపెట్టాలనో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి। మీ మీడియా సమక్షంలో ఇంతమంది గ్రామ ప్రజల సమక్షంలో వాళ్ళకి క్వారీ యాజమాన్యానికి ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, అయ్యా మీరు ఇక మీదటైనా ఈ ఓవర్లోడ్లు నియంత్రించి మీరు సక్రమమైన పద్ధతిలో ఇక్కడ మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకొని మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు। కానీ ఈ క్రమంలో మీరు తీసుకుపోయే క్రమంలో ఓవర్లోడ్లు తీసుకుపోయే క్రమంలో ఇక్కడ కంకర వెదజల్లి పంచాయతీలో రోడ్డు కంప్లీట్గా దారుణమైన స్టేజ్కి వచ్చింది। నిత్యం ఈ రోడ్డు గుండా ఈ మార్గం గుండానే శ్రీ సిటీకి వందలాది మంది యువకులు నిరుద్యోగ యువకులు ఓ జీవనోపాధి కోసం కంపెనీల్లో పనిచేయడానికి వెళ్తున్నారు, వాళ్ళు నిత్యం ప్రమాదాలకు గురి అవుతూ ఉన్నారు। కాబట్టి మొట్టమొదటగా మీరు ఈ రోడ్లని శుభ్రం చేసి ఇటు ఇంక మీదట ఓవర్లోడ్లు లేకుండా మీరు సక్రమమైన పద్ధతిలో తీసుకుపోండి। అదేవిధంగా మా ప్రభుత్వానికి మీరు చెల్లించవలసినటువంటి రాయల్టీ బిల్లు మైన్స్ బిల్లుని నుంచి మేము ధర్నా చేస్తున్నాము, ఎప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు। ఇంకన్నా మా జగనన్న ప్రభుత్వంలో
చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మీకు ఎలాంటి న్యాయం కావాలని మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు? రోడ్ల మీద కంకర వెచ్చలు విడిగా జల్లుకుపోతున్నారు సార్. దానివల్ల ప్రతిరోజు హెవీ స్పీడ్ ఓవర్లోడ్తో వెళ్తున్నాయి లారీలు. దానివల్ల ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి గ్రామంలో. ప్రతి ఒక్కరికి దెబ్బలు తగలని వాళ్ళు లేరు. మూడు స్కూల్లో పిల్లలు ఎంతమంది, ఒక్కొక్క స్కూల్లో 150 మంది పిల్లలు తగ్గుకోలేరు. వాళ్ళ స్కూల్ పంపించాలంటే కూడా అందరూ ప్రజలంతా ఇబ్బందుల్లో పాలవుతున్నారు. అసలు దుమ్ము తింటున్నాం సార్ మేము, దుమ్ము తింటున్నాము, దుమ్ము పీల్చుకుంటున్నాము, దుమ్ముతోనే బతుకుతున్నాము. ఈ క్వారీలు పెట్టినప్పటి నుంచి ఏదన్నా అడిగినామంటే 2013 నుంచి కేసులు తప్పునిచ్చి మాకు ఏమీ న్యాయం చేసేది లేదు ఎవరు కూడా. మీ సమస్యల పైన స్థానిక ఎంఆర్ఓ కానీ పోలీసులకు కానీ కలెక్టర్ కానీ మీరు ఫిర్యాదు చేశారా? ఇప్పుడు చేస్తాం సార్. అప్పుడు చేసాము, 2013లో చేసాము, కేసులతో పెట్టించుకున్నాము. ఇప్పుడు నుంచి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. మీ పైన తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నా సార్ ప్రజల్ని. మూడు సైడ్ స్కూల్లే అసలు పిల్లలు బయట రావాలంటే కూడా భయపడుతున్నారు. చిన్న పెద్ద ఎవరు రావాలనే భయపడుతున్నారు సార్. ఇక్కడ కంపెనీలకి ఈ దారిలోనే వెళ్తున్నారు. పడన వాళ్ళు ఒక రోజుకి ఎంతమంది పడిపోతున్నారు తెలిసిన? చూడండి, కావాలంటే మీరు ఈ కంకర కూడా తీసుకోండి సార్ ఫోటోలు. పోతా ఉంటే ఏ మాటలు పడిపోతున్నాం సార్. ఇది వాళ్ళు రప్పలు తగిలి మా వయసు ఎంత 60-70 అయిపోయినది. ఏం చేసేది? మేము పాలేకున్నాము. ఎవరు పట్టించుకునేలేదు గవర్నమెంట్. ఎందుకు ఈ గవర్నమెంట్ లేదని ఏడ్చి పడి బాలబడి పోయినాము. ఇంకేం చేసేది? ఎందుకు ఈ గవర్నమెంట్ కానీ నిద్రపోతుందా? గుడ్డి కళ్ళులా కళ్ళు కనపడలేదా? చెప్పు, మాకు ఒక న్యాయం చేయండి అయ్యా. ఎందుకు చేస్తావు? మేము డబ్బు కట్టమంటే మాటకో, వయసు అయిపోయింది, వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదని చేసేది. ఇప్పుడు చెప్పండి సార్.